ఓవైపు కరోనా వైరస్తో దేశం ఉక్కిరి బిక్కిరవుతుంటే మరోవైపు ఐపీఎల్ కోసం ఫ్రాంచైజీలు ప్రభుత్వాలు కంపెనీలు వేల కోట్ల రూపాయలను ఎలా ఖర్చు పెడుతున్నాయని రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పేసర్ ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రూ ప్రశ్నించాడు ఆసుపత్రుల్లో బెడ్స్ ఆక్సిజన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న విపత్కర పరిస్థితులలో ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సీజన్ కొనసాగించడం సమంజసం కాదన్నాడు అయితే ఈ మెగా టోర్నీ నిర్వహణ విషయంలో ఇతరుల అభిప్రాయాలను తాను గౌరవిస్తానని కానీ అందరూ ఒకేలా ఆలోచిస్తారని మాత్రం అనుకోవడం లేదని భావించాడు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ఆండ్రూ లీగ్ నుంచి తప్పుకున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ స్పిన్నర్ టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ సీజన్ నుంచి తప్పుకున్నాడు ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ముగిసిన అనంతరం అతను ట్విట్టర్ వేదికగా ఈ విషయాలను వెల్లడించాడు తమ కుటుంబ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారని వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు పరిస్థితులు చక్కబడిన తర్వాత అవకాశం ఉంటే మళ్ళీ మైదానంలోకి దిగుతానని స్పష్టం చేశాడు కష్ట సమయాలలో అతనికి పూర్తిగా అండగా నిలబడతామని ఢిల్లీ క్యాపిటల్స్ పేర్కొంది అశ్విన్ కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రార్థిస్తుంది